హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 30 గ్రాముల నిషేధిత డ్రగ్స్ ను, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో 8 మంది డ్రగ్ రిసీవర్స్ ను గుర్తించామని, వారిని త్వరలోనే పట్టుకుంటామని బెస్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. మహారాష్ట్రకు చెందిన నవనార్ అను, యూసఫ్ గుడాకు చెందిన మహమ్మద్ అబ్దుల్, మహమ్మద్ ఖాజా, మోయినుద్దీన్లను అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒక డీసీపీ స్థాయి ఆఫీసర్ మరియు ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 8లో ఫామ్ అయ్యి షార్ట్ టైంలోనే చాలా చక్కగా వాళ్ళు ఇంటర్నేషనల్ డ్రగ్ పడ్లర్స్ కానీ, ఇంటర్స్టేట్ డ్రగ్ పడ్లర్స్ కానీ పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు భాగంగా ఈరోజు హెచ్ఎన్యూ ఆఫీసర్స్ మరియు ఎస్ఆర్ నగర్ పోలీస్ ఆఫీసర్స్ కలిసి 3 ఇంటర్స్టేట్ డ్రగ్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీనిలో మెయిన్ ముద్దాయి పూణే మహారాష్ట్ర స్టేట్ అతను నవనత్ అనూప్, ఇంకా ఇద్దరు మన హైదరాబాద్లో యూసుఫ్ గుడాలు ఉంటున్నారు. ఈ అనూప్ 3 ద్వారా ఈ పెడ్లింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ 3లో ఒకరు పుణే చెందిన రాజా అహ్మద్, ఇంకొక ఆయన మేము పట్టుకున్న అబ్దుల్ నదీమ్, ఇంకొక అతను శంషుద్దీన్. ఈ 3 ఇంకా కింద 2 పెడ్లర్స్ని పెట్టుకుని వాళ్ళు ఈ డ్రగ్ పెడ్లింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో అబ్దుల్ నదీమ్ ఒక లింక్లో 4 పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, మొహమ్మద్ ఖాజా ముబీనుద్దీన్. ఇంకా 3 అప్స్కౌండింగ్ ఉన్నారు, సులేమాన్, యూసుఫ్, సుమేర్. ఈ 3 దగ్గర